నమస్కారం బాజువాతోకి స్వాగతం నేను మీ కేఆర్ కిరాజ్ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రతి పదేళ్లకు ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి ఆధార్ మానిటరింగ్ సమావేశంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వైఎస్ఆర్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి పార్టీ శిక్షణ కార్యక్రమంలో పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ స్పీకర్ పాలకట్ల మరడపాలెంలో ఇల్లు ఖాళీ చేయమంటున్న అధికారులు పునరావాసం పూర్తి స్థాయిలో కల్పించాలంటున్న నిర్వాసితులు వివరాలు చూద్దాం ప్రతి పదేళ్లకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఈశ్వరి కుమారి కోరారు ఆధార్లో నమోదు చేసిన వివరాలు ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేనప్పటికీ కూడా ప్రజలకు ఒకసారి అప్డేట్ చేసుకోవడం తప్పనిసరిని స్పష్టం చేశారు దీనికోసం నెల రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ తొలి సమావేశం కలెక్టరేట్లో జరిగింది ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్య పిల్లలకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుందని అన్నారు 7 ఏళ్లు దాటిన వరకు ఆధార్ అప్డేట్ చేయకపోతే 100 రూపాయల జరిమానాతో అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఆధార్ అప్డేట్ కోసం జిల్లా వ్యాప్తంగా 125 సచివాలయాలను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు నగరంలో వివిధ డివిజన్లో 80.20 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి శంకుస్థాపన చేశారు 23వ డివిజన్ గొండాడబి వద్ద 31 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణానికి 43వ డివిజన్లోని పాల్నగర్లో 49, 51 డివిజన్లలో గాజులరేఖ ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరంలో అన్ని ప్రాంతాలలో సమస్యల పరిష్కారానికి డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి చొరవ చూపుతున్న విషయం తెలిసిందని అన్నారు దీనివల్లనే నగరం కార్పొరేషన్ స్థాయికి ఎదుగుతున్న పరిస్థితులలో అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నదని చెప్పారు జోన్ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేషన్ కు సమగ్రంగా నగరంలో అభివృద్ధి సర్వేగంగా సాగుతుందని అన్నారు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కేదార్ శెట్టి లక్ష్మణ్ మాట్లాడుతూ నగరంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధితో పాటు నగర సుందరీకరణకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు మరొకసారి శాసనసభ్యులుగా కొలగట్లను గెలిపించినట్లయితే నగరం మరింత అభివృద్ధి చెంది శోభాయమానంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బండాడు వీధి జంక్షన్ నుండి చౌట్రివాల్ వరకు రోడ్డు 23 లక్షలు పెట్టి శంకుస్థాపన చేశారు అలానే 2వ రోడ్డు బండాడు వీధి మసీద్ జంక్షన్ నుండి వెంకట టైలర్ షాప్ వరకు కూడా రోడ్ శాంక్షన్ అయింది ఈ 2 రోడ్లు 31 లక్షలు పెట్టి బీటీ రోడ్డు ఇవాళ శంకుస్థాపన చేశారు అలానే ఊర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రైల్వే స్టేషన్ రోడ్లో కానీ అలానే కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో కానీ ఎత్తు బ్రిడ్జ్ దగ్గర కానీ ఎన్నో రోడ్లు వేస్తూ అభివృద్ధి చెందుతూ పర్మెస్ కోవల్ దగ్గర లైట్లు లేవు దానికి చాలా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయగానే 2 రోజుల్లో అక్కడ లైట్ ఏర్పాటు చేసి మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందిని తొలగించారు ఇలానే ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు 23వ డివిజన్ అనేక సార్లు వచ్చి వార్డు పరిశీలన చేసేటప్పుడు అనేక సమస్యలు చెప్తే అవి వెంటనే పరిశీలించి అన్నయ్య గారు ఆదేశిస్తూ అడుగులు వేయడం చాలా సంతోషం ఈ రోజు చూసుకుంటే 31 లక్షల రూపాయలతో 2 రోడ్లకు అన్నయ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అలాగే ఈ వార్డులోని అనేక సార్లు వచ్చి సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు అలాగే ఎలక్ట్రిక్ పోల్లు తాగడానికి మంచినీటి సదుపాయం అన్ని వసతులు కూర్చారు ఇలాగే ఎక్కడ విజయనగరంలో సమస్యలు లేని విజయనగరంగా అన్నయ్య గారు చూడాలనేది అన్నయ్య గారి కోరిక వారి ఆశయాలకు తగ్గట్టు మన వారు అడుగుజాడలు నడుస్తూ విజయనగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటాం జంక్షన్ చూసిన అనేక జంక్షన్లు అనేక ఫౌంటైన్ స్థాపించి ఎక్కడ ఏ సమస్య లేకుండా చేస్తున్నారు అలాగే ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి 4 ఫుడ్ బ్యాంకులను ఈ రోజు 1000 మంది దాటే ఫుడ్ బ్యాంకులు భోజనాలు చేస్తున్నారు అన్ని ఏ సమస్య వచ్చినా అన్నయ్య గారికి ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారు ఇలాగే రానున్న రోజుల్లో కూడా మన అన్నయ్య గారు మన విజయనగరం ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటే ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం నిజంగా మన అదృష్టంగా ఉంచి మీరు అందరూ మరొకసారి అన్నయ్య గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాక జనసేన పార్టీ 3వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలసి యశస్వి పేర్కొన్నారు ఈ రోజు దుప్పాటలో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ వరకు సభ్యత్వ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే సభ్యత్వం తీసుకున్న వారు వార్షిక సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు
జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా సంబంధిత వాల్ పోస్టర్ను విడుదల చేశారు. క్రియాశీలక సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా లభిస్తుందని అన్నారు. ఇప్పటివరకు 96 మందికి 5 లక్షల రూపాయల చొప్పున, గాయాల పాలైన 169 మందికి 50,000 రూపాయల చొప్పున ప్రమాద బీమా లభించిందని చెప్పారు. పెద్ద అన్నగా పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతగా జన సైనికుల కోసం ఇది డిజైన్ చేసిన క్రియాశీలక సభ్యత్వం. విజయనగరంలో ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి నేను పిలుపునిస్తున్నా, క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి. తప్పకుండా ఒక మంచి ఆశయానికి మీరు కూడా నాంది అవుతారు. అందరూ కూడా నేను పిలుపునిచ్చి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, ఇది రాజకీయంలో ఒక మలుపు, ఒక ప్రక్షాళన కోసం మేము చేస్తున్న ఒక యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకొని క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి. అలానే ప్రమాద బీమా అన్నది ఒక జతపరిచి ఒక సపోర్ట్గా పెద్దన్నగా పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే భరోసాని మీరు వినియోగించుకోండి అని చెప్తూ విజయనగరం ప్రజలకి, అలానే మా వీర మహిళలకి, మెగా ఫ్యాన్స్కి, ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో అందరూ కూడా నా వైపు నుంచి విన్నపం. దయచేసి అందరూ కూడా ఈ బీమా పథకాన్ని అవనండి, క్రియాశీలక సభ్యత్వాన్ని జయప్రదం చేయాలని మీడియా మిత్రులందరూ కూడా నా వైపు నుంచి విన్నపం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము విజయనగరం నుంచి చేసే ఒక వినూత్నంగా ఏమనుకుంటున్నా అంటే, ప్రతి వార్డు ప్రతి గ్రామానికి నేను స్వయంగా వెళ్ళి ఒక టెంట్ వేసుకొని ఈ సభ్యత్వం గురించి అవేర్నెస్ చేసి అక్కడున్న కార్పొరేట్ అభ్యర్థులు, అలానే ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళతో కూర్చొని ఒక పూటంతా కూర్చొని మేము అందరూ కూడా అవేర్ చేసి ప్రోగ్రామ్ గురించి ఒక చిన్న డిజైన్ చేశాము. దాని ప్రకారం మీకు తొందరలో మీకు వివరిస్తాము. ఇది మంచిగా చేద్దామని ప్రజల్లోకి, ఇది ఎలక్షన్ ఇయర్, ప్రజలకి ఇంకా అవగాహన పెరుగుతుంది. జనసేన తరపు నుంచి మేము చేసే వినూత్నమైన కార్యక్రమాలు కూడా వివరించడం జరుగుతుంది. జై జనసేన. అంతర్జాతీయ విమానాశ్రయ గ్రామాలైన మరడపాలెంలో ఇల్లు ఖాళీ చేయమని అధికార యంత్రాంగం చెప్పడంతో బాధితులకు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు లోకం మాధవి అండగా నిలిచారు. ఇల్లు అర్ధాంతరంగా ఖాళీ చేయమంటే ఎలా అంటూ ఆమె అధికారులను ప్రశ్నించారు. వేరే చోట నిర్వాసితులకు పునరావాసం పూర్తి స్థాయిలో కల్పించి అప్పుడు ఖాళీ చేయమంటే ఆనందంగా వెళ్తారని, అలా చేయకుండా దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొచ్చి ఖాళీ చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. బాధితుల తరఫున ఆర్డీఓ సూర్యకళ, తహసీల్దార్ శ్రీనివాసరావును ప్రశ్నించారు. అయితే బాధితులకు కొద్ది రోజులు సమయం ఇవ్వాలని, అప్పుడు మీరు చెప్పిన చోటికి వెళ్తారని ఆమె పేర్కొన్నారు. బాధితులను భయాందోళనకు గురి చేయవద్దని అధికారులను కోరారు. మరణపాలెంకి చెందిన నిర్వాసితులు ఆర్డీఓ కారుకు అడ్డగించి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. దీన్ని అదుపు చేసేందుకు సీఐ విజయానంద్, 3 మండలాల ఎస్ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకొని ఎటువంటి గందరగోళం లేకుండా శాంతింపజేశారు. ఆర్డీఓ సూర్యకళ మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వారికి కేటాయించిన చోటుకు వెళ్లాలని, లేని పక్షంలో ఖాళీ చేయించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. బొల్లింకల గ్రామంలో నిర్వాసితులు సామాన్లు తీసుకుని వెళ్లేందుకు ట్రాక్టర్లు, ఇతర వాహనాల సదుపాయాన్ని కల్పించారు. తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. వాటర్ జాబితాలో పేర్లు లేని వారికి నష్టపరిహారం చెల్లించలేమని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత మీరు ఉండమన్నా మేము ఉండమనే మాట అందరూ ఇచ్చిన తర్వాత ఆ సమావేశాన్ని ముగించి మేము కూడా సంక్రాంతి తర్వాతే ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు కూడా మన గ్రామాల్లోకి వచ్చి ఖాళీ చేయించమని కూడా జరగలేదు. సంక్రాంతి అయిన తర్వాత కూడా, సంక్రాంతి ముందు కూడా, సంక్రాంతి అయిన తర్వాత ఖాళీ చేయాలని ఇంటింటికి కూడా గ్రామ రెవెన్యూ అధికారి వారు ఇంటిలన్నింటికి వచ్చారు. వచ్చిన సందర్భంలో మీకు అందరికీ కూడా సంక్రాంతి అయిన తర్వాత ఖాళీ చేయాలనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇందులో మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని మీరు అడుగుతూ ఉన్నారు. ఎవరైతే మైగ్రెంట్స్ ఎక్కడి నుంచి ఉన్నారో వాళ్ళంతా కూడా హైకోర్టులో రిట్ వేసి ఉన్నారు. దానికి మీ సమాధానం కూడా ఇచ్చా ప్రభుత్వం తరఫున. ఆ హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు అనుగుణంగా తప్పనిసరిగా వారందరికీ పీడిఎఫ్కి గుర్తుంది పట్ల గుర్తుంది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన గ్రామాల్లో స్ట్రక్చర్ ఉండి, అంటే ఇల్లుండి వాళ్ళు 2017 ఆగస్టు 31 ఇక్కడ లేరు, అంటే 3 ఏళ్ళ ముందు ఉండాలి మనం పీడిఎఫ్ గుర్తిస్తున్నాం. అంటే అక్కడేమో పశువుల ఆసుపత్రిలో స్కూల్ పెడతారంట, రాళ్లపాలెం పిల్లలు అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి, కానీ అధికారులు కానీ ఈ ఎమ్మెల్యే కానీ జగన్ అన్న ప్రభుత్వం కానీ దీని గురించి పట్టించుకోలేదు. పిల్లలు చదువుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. రెండోది ఏంటంటే, వీళ్ళకి ప్యాకేజీలు సరిగ్గా ఇవ్వలేదు, ఎవరికీ అందలేదు.
ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీల్లో పాటు 50,000 వీళ్ళ రిలొకేషన్ కి ఇస్తామని చెప్పారు పునరావాసానికి వీళ్ళ సామాన్లన్నీ పట్టుకెళ్ళడానికి. ఇప్పుడేమో నిన్న కలెక్టర్ మేడం గారు వచ్చి తూతూ మంత్రంగా ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు అసలు పనికి ఒక 10 మందిని పెట్టి వీళ్ళ సామాన్లన్నీ పట్టుకెళ్ళమని చెప్పారు. ఇక్కడ ఖచ్చితంగా ఏం చేశారంటే ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురి చేశారు. గురి చేసి మెల్లిగా ఖాళీ చేయించడం మొదలెట్టారు. అంటే డివైడ్ పాలసీ అనమాట. డివైడ్ పాలసీని వాడి ఇక్కడ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇక్కడ వీళ్ళకి కొబ్బరి చెట్లు అన్నీ కూడా చాలా కొబ్బరి చెట్ల మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళు. ఆ కొబ్బరి చెట్లు అన్నీ కూడా సెంటరింగ్ 150 రూపాయలకి అలాగా ఎక్సైటెడ్ ప్రజలు చేశారు. కనీసం 1,000 రూపాయలు విలువైన కొబ్బరి చెట్లు వీళ్ళకి అసలు ఏమి. హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే డంకే షావలి బాబా ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరిగిందని దర్గా పీఠాధిపతి షేక్ బహదూర్ కాశిప్ పేర్కొన్నారు. కోట వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఖురాన్ పఠనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. విజయనగరం పట్టణం నడిబొడ్డున కోటకు ఎదురుగా నిర్వహించే ఈ ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలకు హాజరయ్యే వారికి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందన్నారు. డంకే షావలి బాబా దర్గా చరిత్ర విజయనగరం కోటతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. 306 సంవత్సరాల చరిత్ర కలిగిన డంకే షావల బాబా వారు కోట నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో దర్గా వారసులు షేక్ షాజహాన్ తో పాటు షేక్ మహమ్మద్ సిద్దిక్ చిష్టి, నాజర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. బాబా గారి చందనోపాసన సుందరంగా ఈరోజు అనగా 8 గంటలకి ప్రాణి కానీ స్టార్ట్ అయిపోయింది. 306 సంవత్సరాలు అవుతుంది. మా పూర్వీకులు ఇప్పటికి 7వ తరం సార్. మా పూర్వీకులు 7వ తరం తాత ముత్తాత తరం నుంచి 7వ తరం. లాస్ట్కి నాకు తెలిసింది అబ్దుల్ కరీం బాజీ గారు, ఆయన తర్వాత సాబ్జీ గారు, ఆయన తర్వాత అన్సర్ గారు, ఆ తర్వాత నేను, మా తాతగారు ముత్తాత అనుకున్న అబ్దుల్ కరీం షేక్ బహదూర్ గారు. మీరు పిలిస్తే నా తర్వాత నా అబ్బాయి సాజన్ పురుగొబ్బులు ఇంతవరకు చేసుకుని వస్తున్నాం. ఇంకా ముందు కూడా బాబా గారి ఆశీస్సులు అందరికి అందాలనేసి వినిపిస్తుంది. ఇంకో విషయం, 3 రోజులు ఇక్కడికి ప్రసాదాన్ని తినడానికి వస్తారు. ఈ 3 రోజులు ఇందులో హిందూ ముస్లిం సిక్ ఇసాయి మతపరమైన ఏది లేకుండా అందరూ ప్రసాదం తినడానికి వేలాది మంది వస్తారు. దానికి ఒక్కరికి ఇక్కడ మీరు హిందూ ముస్లిం సిక్ ఇసాయిని ఎవ్వరికి అడ్డు లేకుండా వచ్చే ప్రతి వాళ్ళకి అన్నదానం ఈ 3 రోజులు చేయడం జరుగుతుంది. కావున మీరు అందరూ వచ్చి బాబాకి రాజు తీసుకొని ప్రసాద్ తీసుకొని మరీ మరీ కోరుతున్నాం సార్. ఆసుపత్రిలో పనిచేసిన పారిశుద్ధ కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు గత 3 నెలలుగా కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వడం లేదని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమిత అశోక్ ఆరోపించారు. ఈరోజు జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు పండుగ పూట కూడా కష్టపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అడిగితే పనుల్లో నుంచి తొలగిస్తామని బెదిరించడం అన్యాయమని అన్నారు. ఈ విషయంపై కాంట్రాక్టర్ని అడుగుతుంటే ప్రభుత్వం గత 9 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని కుట్టు శాఖలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం బిల్లులు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంట్రాక్టర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీ అనేటువంటి సంస్థ 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా పండగ పూట కూడా బస్సులు ఉంచేటువంటి పరిస్థితుల్లో ఇవాళ వర్కర్స్ చేత పనులు చేయించుకుంటున్నారు. ఇవాళ జీతాలు అడిగితే మిమ్మల్ని పనుల్లోంచి తొలగిస్తామని, మీరు పనిలో ఉండిపోండి అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇవాళ గవర్నమెంట్, మేము కాంట్రాక్టర్లు అడుగుతుంటే గవర్నమెంట్ మాకు బిల్లు వేయలేదు, 9 నెలల నుంచి బిల్లు వేయలేదు, 15 నెలల నుంచి బిల్లు వేయలేదని కుంటి సాకులు చెప్తున్నారు. ఇవాళ మేము కాంట్రాక్టర్లను ఒక్కటే అడుగుతున్నాం, మీరు గవర్నమెంట్ దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి బిల్లుల ప్రకారంగానే జీతాలు వేస్తామని ఏమో అగ్రిమెంట్ చేసుకున్నారా? అది కాదు, మీ దగ్గర గవర్నమెంట్ బిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ బాధలు పడైనా సరే మీరు వర్కర్స్కి జీతాలు ఇవ్వాలి. ఇవాళ కేవలం 10,000 రూపాయలకు మాత్రమే వీళ్ళు కష్టించి పనిచేస్తుంటే మీకు ఆ మాత్రం కళ్ళు కనీసం కళ్ళు కనిపించడం లేదా? మీకు మానవత్వం ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. పండగ పూట కూడా పస్తు నుంచి ఇవాళ హాస్పిటల్లో పనులు చేయిస్తున్నారు. ఒక్కరోజు ఈ పనులు మానే, హాస్పిటల్లో కానీ పనులు మానేస్తే ఇవాళ పేద రోదా వస్తున్నటువంటి ఆసుపత్రి గబ్బు పట్టుకుపోతుంది. అంటే వర్కర్స్ అందరూ కూడా మానవత్వంతో ఆలోచించి ఇక్కడ పనులు చేస్తుంటే మీరేమో నియంతృత్వంగా కుంటి సాకులు చెప్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఈ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే సెక్యూరిటీ గార్డులకి 3 నెలల జీతం, శానిటేషన్ వర్కర్లకి 2 నెలల జీతం ఇవ్వాలి, గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా 459 ప్రకారం వీళ్ళిద్దరికి జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జీతాలు పెంచి వెంటనే బకాయిలు చెల్లించకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో సమ్మె చేయడానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పాల్గట్ల వీరభద్రస్వామి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు స్థానిక సుజాత కన్వెన్షన్ హాల్లో గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను శతశాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. డిప్యూటీ మేయర్ కోల్గట్ట శ్రావణి మాట్లాడుతూ తండ్రి ఆశాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తున్నారని అన్నారు. జోనల్ ఇన్ఛార్జ్లు ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ మడమ తిప్పని మాట తప్పని నేతగా ముఖ్యమంత్రి జగన్ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నగర అధ్యక్షులు ఆశపోయిన ఫ్లోర్ లీడర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గెలిపించండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయండి, ప్రజల బాధలో
శిక్ష అదనపు పథకం సమన్వయకర్త వి అప్పల స్వామి నాయుడిని మాతృ సంస్థకు పంపిస్తూ కలెక్టర్ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ కళాశాలలో లైబ్రరీగా పనిచేస్తూ డిప్యూటేషన్పై ఏపీసీగా వచ్చిన అప్పల స్వామి నాయుడు ఈ నెల 5వ తేదీన శాఖాపరమైన సమావేశం పేరుతో కేజీబీవి ప్రత్యేక అధికారులు ఉపాధ్యాయులకు సంక్షిప్త సమాచారం అందించి వైకప్ప పట్టభద్రుడు ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తాము చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని సిపిఎం పార్టీ నాయకులు ఈరోజు వాజేస్తో మాట్లాడుతూ తెలియజేశారు. ఈరోజు సర్వశిక్ష ఏపీసీ కాదు, జిల్లా ఉన్న అధికార యంత్రాంగం ఏ ఒక్కరైనా సరే ఈ రకంగా ఒక అధికార పక్షానికి కొమ్ము కాసి ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల విధానాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారి మీద శిక్ష ఉంటుందని చెప్పే విధంగా కలెక్టర్ గారు ఒక హెచ్చరిక జారీ చేయాలి. అంతేకాకుండా అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉన్న అధికారుల మీద ఈరోజు సరెండర్ చేయడం కాదు, సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాత్రమే భయం వస్తుంది. ఇక ఉద్యోగుల మీద ప్రభుత్వం ఒత్తిడి ఎంత ఉందనేది ఈ ఉదాహరణ తెలియజేస్తూ ఉంది. మేము ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. ఈ రోజుకి ఉద్యోగులకి జీతభత్యాలు రాకపోతే, టైంకి జీతాలు రాకపోతే వాళ్ళు బ్యాంకుల్లో కట్టాల్సినటువంటి ఫైన్లు పై ఏవైతే ఉన్నాయో వాళ్ళ తలకు రుణాలు, ఆ రుణాలకు ఫైన్లు పడుతున్నాయి, చెక్ బౌన్సులు అవుతున్నాయి, ఆ ఇబ్బందులన్నీ ఉద్యోగులు పడుతున్నారు. అవన్నీ మేము గమనిస్తున్నాం. ఆ రకంగా ఉద్యోగులు చేసే పోరాటానికి మేము బలపరుస్తున్నాం. కానీ మరోవైపు అధికారులుగా ఉన్నవాళ్ళు ఈరోజు అధికార పార్టీ అభ్యర్థులకి, ఎమ్మెల్సీ అభ్యర్థులకి కొమ్ము కాసి ఈ రకంగా వ్యవహరించడం అది ఏ రకంగానూ సరైంది కాదు. సరికదా అప్రజాస్వామికి చర్య, దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాదు సరెండర్ కాదు సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జిల్లా అధికారులకి ఒక హెచ్చరిక జారీ చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రతి అధికారికి నోటీస్ ఇచ్చి మీటింగ్ పెట్టి ఇటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి తెలియజెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో అకాడమీలు అలంకారప్రాయంగా ఉన్నాయని ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ జప్పు రామకృష్ణ పేర్కొన్నారు. సాహిత్య సంగీత నాటక దృశ్యకళ జానపద సృజనాత్మక సైన్స్ టెక్నాలజీ చరిత్ర అకాడమీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, పాలక వర్గాలకు జీతభత్యాలకు తప్ప కార్యక్రమాలకు నిధులు లేకపోవడంతో ఏ లక్ష్యంతో అయితే వీటిని ఏర్పాటు చేశారో అవి నెరవేరలేదని అన్నారు. రాజుల కాలంలో రాజులు ఈ కళలను పోషించారు, ఆదరించారు. కానీ నేడు మనం గమనించినట్టయితే అకాడమీల ద్వారా కళాభివృద్ధి కోసం ప్రభుత్వాలు పాటుపోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ప్రజలకి పరిశోధనలు కూడా ఈనాటి పరిశీలిస్తే విశ్వవిద్యాలయాల్లో నామమాత్రంగా డిగ్రీల కోసం చేసినట్టు అనిపిస్తుంది ఎక్కువగా. అందుకోసం వాటిని కూడా గమనించారు. ఈ అకాడమీలకి ప్రత్యేకంగా చైర్మన్, కార్యదర్శి, సభ్యులు అని నియమించారు. కానీ నిధులు ఎక్కడ నిధులు ఉంటే కానీ విధులు జరగవు. కానీ అలంకారప్రాయంగా ఏ అధికారం కూడా ఉండడానికి వీల్లేదు, అది మనం గమనించాలి. ప్రజాస్వామ్యంలో మన కళాభివృద్ధికి నిరంతరం పాటుపడాలి. అకాడమీలు మాత్రం ఇప్పుడు ఈనాడు ఏం జరుగుతున్నాయంటే వారికి జీతాలు బాగానే ఇస్తున్నారు, అకాడమీలో ఉన్న అధికారులు అందరూ కూడా బాగానే ఇస్తున్నారు. కానీ వాళ్ళకి విధులు ఏం చేస్తున్నారు అని మనం ప్రశ్నించుకుంటే మనం ఎంతవరకు మన కళను ప్రోత్సహిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నటువంటి మనం గ్రహించాలి. మన ప్రభుత్వ వారు ఇప్పటికైనా ఏంటంటే నేర్కొని మన కళాభివృద్ధికి, మన సంస్కృతి ఉన్నతికి నిరంతరము పాటుపడాలి. సంగీతము సాహిత్యం సరస్వత్యాహ స్థలదేవి ఏక మహాపాదముదం అనేది ఆలోచన అమృతం ఉన్నారు. మనకి సంగీత కళాశాల కూడా మన సంస్కృతి కళలకి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు, ఏర్పాటు చేశారు. ఈ ఇక్కడ నుండి ఎంతోమంది మహామహులు తయారయ్యారు. అదే సంస్కృతి కళాశాల సంస్కృతాన్ని కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే కళాభివృద్ధి పరిశోధనలు ప్రోత్సహించాలి. వారి విశ్వవిద్యాలయంలో పరిశోధకులు లేకపోయినా వాళ్ళు పరిశోధనలు చేయకపోయినా ప్రత్యేకం అంటే ఔత్సాహికులు ఉన్నారు, వారికి ఆర్థికంగా మనం సహకరించినట్టయితే వాళ్ళు తప్పకుండా ఈ కళాభివృద్ధికి నిరంతరాయంగా పాటుపడతారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.
పెన్నడూ లేని విధంగా ఆలయ ట్రస్ట్ బోర్డులో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం ఛాన్స్ ఇవ్వడం ఎంత సంతోషమని జిల్లా నాయీ బ్రాహ్మణ చైతన్య పరిషత్ అధ్యక్షులు తోటపల్లి బుచ్చిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు వాజినిస్తో మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయీ బ్రాహ్మణుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో వ్యవహరించడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నామని అన్నారు. ఈరోజు నాయీ బ్రాహ్మణుల చరిత్రలో మన భారతదేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులకు మరుపురైన రోజండి. ఎందుకంటే నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని గుర్తిపడేలా టోటల్గా రాష్ట్ర నాయీ బ్రాహ్మణులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడేలా ఉండేటట్టు ఒక మన రాష్ట్ర గవర్నర్ చే ఒక ఆర్డినెన్స్ జారీ చేశారండి. మన రాష్ట్ర దేవాలయాల్లో ప్రతి పాలక మండలిలో ఒక తప్పనిసరిగా ఒక పాలక మండలి మెంబర్గా నాయీ బ్రాహ్మణులు ఉండేటట్టు ఒక జీవో జారీ చేసి నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని ప్రసాదించారండి. తద్వారా నాయీ బ్రాహ్మణులందరూ జగన్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఈ రంగం అనుకుంటున్నాం సార్. ఇంకో విషయం ఎందుకంటే ఆర్థికంగా మాకు ప్రతి సంవత్సరం జగనన్న చేతుడి కింద 10,000 రూపాయలు ఇస్తూ మా నాయీ బ్రాహ్మణులు ఆర్థికంగా బలోపేతం చేశారండి. దాంతోపాటు 150 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చి అది కూడా ఆ కరెంటు ఫ్రీ వల్ల కూడా మాకు ఎంత కొంత ఆర్థికంగా కొంత భరోసా కలుగుతుందండి. ఈ రకంగా కూడా ఆర్థికంగా మాకు చేయిద్దిచ్చారండి. సామాజికంగా కూడా ఈ మధ్యని జీవో నెంబర్ 50 ఇచ్చి సామాజికంగా నాయీ బ్రాహ్మణుల్ని కుల దోషణ చేయరాదని చెప్పి ఒక జీవో ఇచ్చి నాయీ బ్రాహ్మణులకి సామాజిక భద్రత చట్టం కలిగించారండి. తద్వారా నాయీ బ్రాహ్మణులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. భారతదేశాన్ని మా పాదాల కింద నలిపివేయగలమని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నాయకులు కృష్ణ సుబ్బారావు ఖండించారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరొకసారి తన వక్రబుద్ధిని చాటుకున్నారని 2 నాలుకల ద్వారా బయటపడిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాంతి కోసం భారత్ చర్చలకు సిద్ధమని గత నెలలో ప్రకటించి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే ఏమని అనుకోవాలని వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ పనిచేసే ప్రసక్తి లేదు. అటువంటి భావాలకు ఉన్న వ్యక్తిని నిన్న కాక మొన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దేహి అని భారత ప్రధానమంత్రి మాకు కాల్ పట్టుకుని మాకు ఎలాగే మీరే దిక్కని చెప్పి అన్నటువంటి ఒక నీచమైన ప్రధానమంత్రి నిన్న పిఓకేకి వచ్చి మళ్ళీ మేము అన్వాయిదాల దేశం మాది, మేము అవసరం వస్తే భారతదేశం మా పాదకు నిలిపేయగలని చెప్పి నీచమైన వ్యాఖ్యలు చేసి కాశ్మీర్ సంఘీభావన అంటున్నాడు. ఈబోకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడైనా భారతదేశాందే, దానికి ఎప్పుడైనా సరే మీ చేత మేము వాలంటరీగా తెచ్చుకునే శక్తి నరేంద్ర మోడీ దగ్గర ఉంది. ఆ మహనీయుడి ఒక్క ఆశీస్సులు ఆ మహనీయుడి యొక్క శక్తిని మీ తక్కువ అంచనా ఆలోచన తీసేయండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, భారతదేశం అపూర్వమైన పవిత్రమైన దేశాన్ని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రిని గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసింహ నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన ఎంపీపీ జడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మా నమ్మకం నువ్వే జగన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్ల ద్వారా కన్వీనర్లు, గృహ సారథులు ఇంటింటికి వెళ్లి ప్రజల మద్దతు కోరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, బొండపల్లి ఎంపీపీ చల్ల చలంనాయుడు, జిల్లా ఎస్సీసీ చైర్మన్ పీరుబండి జహీద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీని కింద స్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి పటిష్టపరచాలి, గ్రామస్థాయి నుంచి కూడా కార్యకర్తలు మంచి గుర్తింపు ఇవ్వాలి, గ్రామాల్లో నూతనంగా కన్వీనర్ని గృహసాలను నిర్మించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం సంబంధించి 87 సచివాలయంలో సచివాలయం ముగ్గురికి చొప్పున కన్వీనర్లు కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక వాలంటీర్కి ఇద్దరిని దోసారి వేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని మండలాలు కూడా పూర్తి స్థాయిలో 100కి 100% దోసారులు కూడా పార్టీ ఇచ్చిన టైం ప్రకారం కూడా నియమించుకోవడం జరిగిన విషయాన్ని మరి తెలియజేస్తున్నాను. ఈ గోసారి నియమించిన తర్వాత ఈ గోసారి కూడా ప్రజల్లో అతి గడప గడపగా తిరుగుతూ ఈ ప్రభుత్వం
ఏదైతే అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ప్రతి ఇంటికి కూడా ఒక రూపంలో లబ్ధి చేకూరుతుంది సంగతి ఒక్కసారి అక్కడ జ్ఞాపకం చేస్తూ మా జగనన్న మీద నమ్మకంతో మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. కాకేలు మానవత్వంతో స్పందించిన ఘటన విజయనగరంలో జరిగింది. పూర్తి వివరాలు పరిశీలిస్తే ఒరిస్సా రాష్ట్రం కోరాపూట్ జిల్లా పట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన 30 సంవత్సరాల వయసు గల ఈడే గురు అనే మహిళను అనారోగ్య కారణాలతో విశాఖపట్నం జిల్లా సంగివల్స్ వద్ద అనిల్ నీర్కొండ మెడికల్ కాలేజీలో చికిత్స నిమిత్తం ఆమె భర్త స్వాములు జాయిన్ చేశారు. చికిత్స అందించిన వైద్యులు చికిత్సకు స్పందించడం లేదని తిరిగి సొంత ఊరు తీసుకుని వెళ్ళిపోవాలని తెలిపారు. చేసేదేమీ లేక భార్యను తీసుకుని ఆటోలో విజయనగరం వస్తూ ఉండగా మార్గ మధ్యంలో భార్య ఈడే గురు మరణించారు. అర్ధాంతరంగా ఆటో డ్రైవరు చెల్లూరులోని రింగ్ రోడ్లో వారిని దించేసి వెళ్ళిపోయారు. దిక్కు చోతాని స్థితిలో భర్త తన భార్య శవాన్ని ఎలా ఒడిశాకు చేర్చాలో తెలియక భార్య శవాన్ని భుజం మీద వేసుకుని కాలినడకన బయలుదేరగా స్థానికులకు ఏం జరిగిందో తెలియక అతను ఒరిస్సాలో చెప్పిన విషయం అర్థం కాక స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సిఐ టీవీ తిరుపతిరావు గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్తో కలిసి చెల్లూరు రింగ్ రోడ్డులో వెళ్లి పరిశీలించగా సదరు వ్యక్తి భార్య శవాన్ని భుజాన వేసుకుని వెళ్తుండటం గమనించి అతని ద్వారా విషయం తెలుసుకుని ఒడిశాలోని అతని బంధువులతో ఫోన్లో మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు రూరల్ సిఐ టీవీ తిరుపతిరావు ఒడిశా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. వారిని అంబులెన్స్లో ఒడిశా రాష్ట్రం సుంకికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి మానవత్వం చూపారు. పోలీసులు అందించిన సహాయానికి సాములు కృతజ్ఞత తెలుపగా సమయానుకూలంగా స్పందించిన పోలీసులను స్థానికులు అభినందించారు. అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాల దృష్టిని ఆకర్షించేందుకు జగన్ సర్కార్ కసరత్తును ప్రారంభించింది. గత ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఎన్నో సదస్సులు జరిపి అంకెల గారడిని చూపాయన్న విమర్శలు జోరుగా శ్రీకారం చేశాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయంటూ పాలకులు చెప్పిన మాటలు సామాన్యుని సంతృప్తి పరిచాయంటే పలు రకాల సమాధానాలు వినిపిస్తాయి. గత ప్రభుత్వ రికార్డులు బద్దలు కొట్టడమే టార్గెట్ అంటున్న మంత్రులు అధికార వర్గాల మాటలు వాస్తవ రూపం దారుస్తాయా? ప్రతిష్టాత్మక G20 రాష్ట్రానికి విశాఖకు ఎంతవరకు సానుకూల ఫలితాలను ఇస్తాయన్న గ్లోబల్ ప్రశ్నకు సమాధానంపై వాసి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి ఏప్రిల్లో జరిగే G20 సమిట్ 3 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ ఎంపిక చేయబడింది. G20 పగ్గాలను భారత్ చేపట్టేందుకు నాందిగా దేశవ్యాప్తంగా వరుస సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. వివిధ అంశాలపై 56 నగరాలలో 200 సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు కూడా జరిగాయి. ఇంతకీ ఇంతటి తతంగం రాష్ట్రానికి ఏం సాధించేందుకు అనేది ప్రస్తుతం అందరి ముందున్న ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 3 ఇండస్ట్రియల్ కారిడోర్స్, 6 పోర్ట్స్, 6 ఎయిర్పోర్ట్స్, డైవర్స్ ఇండస్ట్రియల్ బేస్, ఇండస్ట్రీ రెడీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ ఫర్ ఇండస్ట్రీస్, నంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బేస్డ్ ఆన్ 100% పర్సెప్షన్ సర్వే ఫర్ ద లాస్ట్ 2 ఎడిషన్స్. Advantage Andhra Pradesh, where abundance meets prosperity. విశాఖపట్నంలో March 28-29 తేదీలలో G20 సదస్సులు జరగనున్నాయి. ఫైనాన్స్, వ్యవసాయం, పర్యావరణం, విద్య, ఆరోగ్యంపై మొత్తం 37 సెమినార్లు జరగనున్నాయి. గతంలో జరిగిన సదస్సుల్లో ఏపీకి పెట్టుబడులకు కొదవలేదన్న పాలకులు కార్మికుడికి మౌలిక సౌకర్యాలను కల్పించి జీవన స్థితిగతులను మార్చగలిగే ఆధునిక పరిశ్రమలను తీసుకురాలేకపోయారని వాదన గట్టిగా వినిపిస్తోంది. విశాఖలో G20 సమిట్ పేరుతో పరిశ్రమలు విస్తారంగా పెరుగుతాయని భారీ ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి భారీ సన్నాహాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సమిట్లు జరగడం సంతోషం. గతంలో కూడా ఇటువంటి సమిట్లు చాలా జరిగాయి, కానీ పారిశ్రామికంగా అభివృద్ధి జరగాల్సినంత జరగలేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు అదనంగా అభివృద్ధి జరిగేదానికి, భారీ పరిశ్రమలు వచ్చేదానికి ఏమిటి అవకాశాలు ఉన్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. లేవర్ ఇప్పటికే బ్రాండిక్స్ లాంటి గార్మెంట్ కంపెనీలు ఉన్నాయి, 16,000 పనిచేస్తున్నారు. 15 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళ జీతాలు ఎదుగు బదుగు లేదు. 8,000 రూపాయలు మాత్రమే ఆడపిల్లలకి నెలకి జీతం ఇస్తున్నారు. ఇట్లాంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి విశాఖలో పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
కానీ ప్రపంచ ఆర్థిక మాంద్యంతో కుట్టుమిట్టాడుతూ ఉంది. ప్రజల కొనుగోలు శక్తి విశాఖలో G20 సమ్మిట్ పేరుతో పరిశ్రమలు విస్తారంగా పెరుగుతాయని భారీ ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. పట్టించడం కోసము పిఎంఈజీపీ స్కీమ్ కావచ్చు, జగనన్న బడుగు వికాసం స్కీమ్ కావచ్చు, దాని ద్వారా లెవరేజ్ చేస్తాము. ఆల్రెడీ ఉండే ఎంఎస్ఎంఈస్కి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఇస్తే షేర్డ్ కాస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి కాస్ట్ పెరగకుండా ఉంటుంది. సో ఆ స్కీమ్ని ఉపయోగించుకోవటము ప్లస్ సిద్ధం చేస్తామన్నారు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించామంటూ గొప్పలు చెప్పారు. అయితే ఇంత సరిగాక కూడా పరిశ్రమలు వచ్చే అవకాశాలపై వామపక్ష నాయకులు పెదవి విరుస్తున్నారు. ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ప్రజలెవరు కూడా భావించడం లేదు. ఈ కాలంలో అయినటువంటి ఫార్మా కంపెనీ, అది కూడా సముద్ర తీరం వల్ల హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న పటాన్చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఇక్కడ మూసేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈ ఫార్మా కంపెనీలు అనేది వచ్చే ఇంకా కూడా వచ్చేటువంటి అవకాశాలు అనేది ఉన్నాయి. కానీ ప్రమాదాలు అనేటువంటి చాలా తీవ్రంగా దొరుకుతున్నాయి, రోజు రోజుకి ప్రమాదాలు దొరుకుతున్నాయి. అందుకని పరిశ్రమలతో పాటు ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజలకు ఉపాధి కల్పించడం, ఆ ప్రజల యొక్క సంక్షేమం చూడడం, వీటిని కూడా చూడాలి. కానీ వాస్తవంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లేబర్ డిపార్ట్మెంట్ అనేది లేదు, ప్రావిడెంట్ ఫండ్ అనేది లేదు, ఈఎస్ఐ అనేది లేదు, కార్మికుల సంక్షేమం అనేటువంటిది లేదు. లేకుండా ఈరోజు యజమానుల దయాదాక్షిణ్యంతో యజమానుల దగ్గర బానిసలుగా మార్చేటువంటి చట్టాలను తీసుకొచ్చి ఎంఎస్ఎంఏలు వచ్చినా, అలాగే ఇట్లాంటి సమ్మిట్లు 100 సమ్మిట్లు అయినా ఈ ప్రాంతం ప్రజలు అభివృద్ధి అనేటువంటిది శూన్యం. మేమంటే మేము చేస్తామంటున్న అభివృద్ధి మాత్రం కానరాక, కార్మికుడు కడుపు నిండక ఎందుకొచ్చిన సదస్సులు అంటూ రోడ్డెక్కే వారు లేకపోలేదు. ఈ సమ్మిట్ సందర్భంగా రోడ్ల పక్కన బతుకుతో ఉన్నటువంటి స్వయం ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈరోజు నీటి విక్రేతలు చిల్లర వ్యాపారంతో ఎవరైతే వాళ్ళందరూ తొలగించడానికి దుర్మార్గంగా ఇన్ని గ్లోబల్ ప్రశ్నల మధ్య జరగనున్న G20 సదస్సు ఈసారైనా మంచి ప్రతి పదేళ్లకు ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ మానిటరింగ్ సమావేశాన్ని వెల్లడించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమార్. వైఎస్ఆర్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, పార్టీ శిక్షణ కార్యక్రమంలో పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ స్పీకర్ పొలగట్ల. మరడపాలెంలో ఇల్లు ఖాళీ చేయమంటున్న అధికారులు పునరావాసం పూర్తి స్థాయిలో కల్పించాల్సిన నిర్వాసితులు. వాచిపాత్రలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.